దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు, అక్కడి రుచికరమైన వంటకాలు, సందర్శనకు అనువైన సీజన్ల వివరాలు మీకు అందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. విహారీకి స్వాగతం. ప్రతి వారం మిమ్మల్ని సుందర పర్యాటక కేంద్రాల్లో విహరింపు చేస్తున్న మీ విహారీ. గత ఎపిసోడ్లో స్విట్జర్లాండ్లోని నిష్కల్మషమైన పల్లె అందాల పర్యాటక ప్రాంతం బ్రీన్స్ అందాలు మీ కన్నుల ముందుంచింది. అక్కడ బ్రీన్స్ రొథౌన్ రైల్వే విశేషాలు, కలపతో ప్రాణం పోసుకున్న శిల్పాల ప్రత్యేకతలు వివరించింది. రియో ఒలింపిక్స్లో వెండి పతకం సాధించిన తెలుగు తేజం పివి సింధుకు అభినందనలు తెలుపుతూ లాసెయిన్లోని ఒలింపిక్ మ్యూజియం విశేషాలు మీ కన్నుల ముందుంచింది. ఇక ఈ ఎపిసోడ్లో స్విట్జర్లాండ్లోని మరిన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల అందాన్ని మనం చూడబోతున్నాం. బ్రీన్ సరస్సులో క్రూజ్ అనుభవాన్ని సొంతం చేసుకోబోతున్నాం. బ్రీన్స్ అవడానికి చిన్న ఊరే అయినా ఇది పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. దీనికి ఇక్కడి ప్రకృతి అందాలు ఒక కారణమైతే, పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడంలో ఇక్కడి వారి శ్రద్ధ మరో కారణం. అలానే ఇక్కడ సింపుల్ షాపింగ్తో పాటు అనేక రకాల రెసిపీలతో బేకరీలు, ఫుడ్ కోర్ట్స్ పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రతి వారం సంత ఉంటుందండోయ్, కానీ ఇలా పరిశుభ్రమైన వాతావరణంలో కూరలు, నిత్యావసర వస్తువుల నుండి అన్నీ కూడా ఈ సంతల్లో అందుబాటులో ఉంటాయి. బ్రీన్స్కి పర్యాటకులు రావడానికి మరో కారణం కూడా ఉంది, అదే బ్రీన్స్ క్రూజ్. స్విట్జర్లాండ్లో రైళ్లు, ట్రామ్లు, బస్సులు, బోట్లు ఇలా అన్నింటిలో ప్రయాణించాను, మరిప్పుడు క్రూజ్లు. హలో, రండి క్రూజ్కి వెళ్దాం. ఓకే, ఈ క్రూజ్ ప్రయాణం పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా క్రూజ్లోని రెస్టారెంట్లో నూరూరించి రుచులు ఆస్వాదిస్తూ ప్రకృతి సోయగాలు చూస్తూ ప్రయాణం చేసేయచ్చు. నీలిరంగులో నిర్మలమైన జలాలతో ఈ సరస్సు అలా 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 మనల్ని ప్రకృతి ఒడిలో ఊలలాడిస్తుంది. పచ్చదనం పులుముకున్న గిరి శిఖరాలపై మంచు కిరీటాలు, కనులకింపైన పల్లె అందాలు చూస్తూ అలా ముందుకు సాగిపోతుంటే సిటీ రొటీన్ లైఫ్ ఒత్తిళ్లు అన్నీ ఇట్టి మర్చిపోతాం. స్విస్ మంచు పర్వతాల అందాల్ని ఆ పర్వతాల పైకి వెళ్ళి చూసొచ్చినా కూడా ఇలా సరస్సులో ప్రయాణిస్తూ వాటిని చూడటం కూడా కన్నులకింపుగా ఉంటుంది. మధ్య మధ్యలో ఊళ్ళొస్తూ ఉంటాయి, అక్కడి నుండి కూడా పర్యాటకులు క్రూజ్ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడి క్రూజ్లలో సాధారణంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ సెక్షన్లు అప్పర్ డెక్లో ఉండి అక్కడి నుండి వ్యూ మరింత బాగుంటుంది. ఇప్పుడు మనం లోవర్ డెక్ నుండి
హయాట్కి వెళ్తున్నాం. ఈ హయాట్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. బ్రీన్ సరస్సు తీరాన వెలిసిన విలాసవంతమైన భవంతులు, హోటళ్లు, పడవ పందాలు ఈ ప్రయాణంలో మనకు దర్శనమిస్తాయి. మధ్య మధ్యలో ఊర్లొస్తాయని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, ఇదొక ఊరు, అందమైన చిన్న పల్లెటూరు. పర్యాటకులను ఎక్కించుకునేందుకు ఇక్కడ ఆపారన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మళ్ళీ స్విస్ ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ప్రయాణం మొదలు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ దూరం నుండి సరస్సు అందాలు ఆస్వాదించడం ఒక అనుభూతైతే, సరస్సులో ప్రయాణిస్తూ దీన్ని ఆనుకొని వెలిసిన అనేక ఊర్లను అల్లంత దూరం నుండి చూడటం మరొక అందమైన అనుభూతి. తున్ సరస్సు తున్ నుండి, బ్రీన్స్ సరస్సు బ్రీన్స్ నుండి ప్రవహిస్తూ వస్తున్నాయి. వీటి మధ్య నుండి ఆరే నది ప్రవహిస్తోంది. ఇదొక స్టాప్. ఇక్కడ కొందరు ప్రయాణికులు దిగి చుట్టుపక్కల చూసొస్తారు. ఇది స్టార్ట్ అయ్యేలోపు మనం సందెక్కి వెళ్దాం. బ్రీన్స్ నుండి క్రూజ్లో ప్రయాణించాలనుకునే వారికి అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. బ్రీన్స్ రాథోన్ రైల్వే క్రూజ్కి కలిపి ఒక ప్యాక్, అలానే క్రూజ్ ఇంటర్లాకన్ ట్రైన్కి కలిపి ఒక ప్యాక్ ఉంటాయి. వీటిలో మన టూర్ ప్లాన్ని బట్టి మనకు కావాల్సింది మనం ఎంపిక చేసుకోవచ్చు. బ్రీన్ సరస్సు పుట్టింది ఇక్కడే అని చెప్పుకున్నాం కదా. దీని అందాలు, ఆ అందాలకు కాపుగాస్తూ పర్వతరాజాలు, కనులకింపైన ఈ దృశ్యం మనతో పాటే కదిలి వస్తున్నట్టుంటుంది ఇంటర్లాకన్కు వెళ్లే వరకు. పైకి వెళ్దాం రండి. మనం సండేకి వచ్చేసాం. ఆకాశం చాలా బాగుంది కదా. రండి లేక్ చూద్దాం. లేలేత కిరణాలు, నిర్మలమైన నీటి అలలకు వెండి చిలుగులు అద్ది ఆ సరస్సు రమణీయతకు అలంకారం అవుతాయి. ఆ అందాన్ని తమ బిగి కౌగిలిలో బంధించేసేందుకు ఆల్ప్ పర్వతాలు తెగ తాపత్రయపడతాయి. ఇది అచ్చం ఒక పెయింటింగ్లా లేదు. క్రూస్లో మన ప్రయాణంలో ప్రతి అరగంటకి ఇలా మన మనసుల్ని కట్టిపడేసే ఊర్లు చాలానే వస్తాయి.